టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. స్థానిక కుప్పం పట్టణం నందున్న టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ, కుప్పం తన ఉనికిని కోల్పోదని, 40 సంవత్సరాల సుదీర్ఘంగా కుప్పం ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారని, అది ఎప్పటికీ చెదిరిపోనిదని, చంద్రుని కాంతి నిండు పున్నంలా వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తూ ఉన్నాయని, మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతుందని కొనియాడారు. 5 ఏళ్ల గ్రహణం ఇప్పుడు విడిపోయిందని, చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని, జగన్నాసుర రాజ్యం హస్తమించి చంద్రన్న రాజ్యం ఉదయించిందని, ఎవరు ఊహించని ఫలితాలు, గత ఫలితాలను విశ్లేషిస్తే భిన్నంగా 48,000 ఓట్ల మెజారిటీతో గెలిచి కుప్పంకి ఎదురు లేని మనిషి చంద్రబాబుని మరొకసారి రుజువుపరిచారు. ఈ సమావేశంలో కుప్పం ఇన్ఛార్జ్ మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షులు రాజ్కుమార్, పిఎస్ మనోహర్, గాజుల గోపి, మాజీ మార్కెట్ చైర్మన్ సత్యేంద్ర ప్రతాప్, డాక్టర్ వెంకటేష్, సుగుణమ్మ మొదలైన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన బీజేపీలకు పట్టం కట్టారు. ఓటర్ల శాతం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు కూడా దాదాపు 60% ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న మెజారిటీ ఇంకా కూడా 15,000 రావాల్సి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాం, రాష్ట్రంలో ఒక వేవ్ పనిచేసింది. వేవ్లో గెలిచినటువంటి పరిస్థితి అక్కడంతా కూడా, కుప్పంలో యుద్ధంలో గెలిచినాం. ప్రతిరోజు యుద్ధమే, ఒక ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడంతా కూడా. గ్రామాల్లో ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు, మిగిలినప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి గ్రామాల్లో కానీ, కుప్పం పట్టణంలో కూడా మన అభివృద్ధి గురించి కానీ వాళ్ళు మండువాడు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక దుష్ట పరిపాలన, ఒక ఫ్యాక్షన్ కల్చర్ని తీసుకొచ్చారు. మేము ఏదైతే ఇప్పుడు కూడా ఈ ప్రాంతానికి రాకూడదు అనుకున్నామో అటువంటి ఒక సంస్కృతి కుప్పంలో తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక కక్షలు, అదేవిధంగా ఈ గ్రూపిజం తయారు చేయడానికి ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా, అభివృద్ధికి చిరునామాగా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒక మోడల్గా దేశానికే నిలబడాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే, వైసీపీ వాళ్ళు ఈ రాక్షస పరిపాలనలో ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెట్టి గ్రామాలు గ్రామాలు విడిపోయే విధంగా చేశారు. ఇది చాలా బాధాకరం. మాకు తెలిసి 40 సంవత్సరాల పైన ఉన్నాం నే రాజకీయాల్లో. మొదటి ఎమ్మెల్యే నుంచి నేటి ఎన్నికల వరకు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. ఎన్నికలైన తర్వాత ఈ హింసాత్మక కార్యక్రమాలు, దాడులు చేసుకున్నది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కానీ మా ప్రాంతంలో జరగలేదు. ఎప్పుడో ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తలపైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో, చంద్రబాబు నాయుడు ఒక మాటలో చెప్పాలంటే, నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు. నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది.
ఎక్కువ టూరిజం అంతా టూరిజం సంబంధించి ఎక్కువ టూరిజం నంద్యాల ప్రాజెక్టు మనం చాలా బాగా చేయాలన్నాం. అది హోటల్ ఈ అవస్థలో ఉంది. ఆ ప్రభుత్వానికి మనకు తేడా ఏమంటే ఒక నందనవనంగా ఉన్నటువంటి దాన్ని శ్మశానంగా చేసిన నేను దానికి మన ఎన్టీఆర్ స్టేడియం అదేవిధంగా మన టూరిజం హోటల్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి లేనప్పుడు చెప్పేది మన ఎమ్మెల్యే చెప్పుకుంటాను మా ఎమ్మెల్యే నడుపుతాడు. ఏ సమస్య వాళ్ళు చేయలేదు అనర్థం చేసుకున్నారు తప్ప ఏ సమస్య చేయలేదు. ఇన్ని సమస్యలు ఒక విలేకరులకి తెలుసుంటే రాజకీయ నాయకులు తెలియదు వల్ల నిజంగా కష్టపడుతున్నా ప్రజలకి తెలుస్తున్నారు. ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ ఒకప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలకు పోతున్నాయి, ఈరోజు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలకు పోతున్నాయి, ఎక్కడికి పోయాయి, ఎక్కడికి పోయాయి బస్సులు నాకు తీసాయా, నాకు ఎందుకు పోయాయా, మీరు కట్టేసాయా, పరిగెత్తా వస్తాయి, ఎక్కడ పోయినాయో దొంగలు ఆటోమేటిక్ కొంతమంది డిజైన్ చేసుకుంటాడు. అది పుట్టలో తాగుతున్నా గొర్రెలు ఎక్కడ తాగుతున్నా మూతైన సరే పోయినాడు. అన్ని రెండు వస్తాయి. అసర్టివ్గా ఉందాం, అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనీసం శిలాఫలక వేయలేదు. పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్మందిలో పాలార మీద బ్రిడ్జ్ కట్టాం, 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా వచ్చిందా బోర్డు వేసుకోలేదు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం, ఎన్నో రోడ్లు చేశాం, ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం అది మా తప్పే అనుకో అని. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చిన్న మాత్రం కంటే కూడా దాన్ని శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు ఒక రకంగా బుద్ధి వచ్చింది నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని పెరిగేయడము దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దాని మీద కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా దేని శిలాఫలకం మాది ఇస్తాం. మేము ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి చేస్తాం. చాలా వరకు డెవలప్ అయితే చదువుకున్న బిడ్డలు అన్యాయం జరుపుకుంటా ప్రతి కుటుంబానికి చాలామంది ఉద్యోగం అంటే గవర్నమెంట్ చెప్పాలనుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రతి ఇంట్లోనూ ఉద్యోగస్తులు కొట్టాలంటే ఇండస్ట్రీ ఉద్యోగం అవ్వడం ఖాయం. 100% తెచ్చి న్యాయం చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే సాధ్యం. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా రాజులు తెలుగుదేశం వెంటనే చెప్పి నిరూపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు బాధ్యత పెరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇంతమంది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన వచ్చి 2 సార్లు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిస్తా మినిస్టర్ ఇస్తా ఇంకొక మినిస్టర్ వచ్చాడు అది నేను చెప్పాను. ఎమ్మెల్యే ఒకసారి అయినాడు కాకుండా వచ్చి ఓడిస్తామని చెప్పిన ఎంత మాట్లాడినట్టు చెప్పినా ప్రజలు మాత్రం ఎన్ని చెప్పి ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెచ్చారు. కాబట్టి వాళ్ళు ఓటేసిన తిరిగి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారు పక్కన్నారు. పులివెందుల లాస్ట్ టైం 90 ఏళ్ళు 90 ఏళ్ళు 100 కోట్లు మెజార్టీ వచ్చింది. ఎక్కడ పోయింది అండి, ఎక్కడ ఇచ్చారు 100 కోట్లు, ఎక్కడ మెజార్టీ వచ్చింది, కడపాసింది ఏమైంది, ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు. కాబట్టి మరింత బాధ్యత మా మీద రాజకీయ నాయకుల మీద పెద్దల మీద అన్ని కార్యక్రమాలు చేసింది. మాకు బాధ్యత పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది, ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తీసుకుంటాం చెప్పి తెలుసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎటువంటి డౌట్లు ఇచ్చాడో తెలుగు ప్రజలకు ఇచ్చాడో
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 94% ప్రమాణ స్వీకారానికి ఏమన్నా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది సార్? ఇక్కడ నుంచి కాదు సార్, పబ్లిక్ సార్ ట్రైన్ ఏమన్నా అవైలబుల్ ఉంటుంది సార్? యాభై ఏడా అంటే కొత్త బస్సులు తెప్పిస్తారు మర్చిపోయారు ఉండేది 66 సర్వీస్ మొత్తం 20 కంపెనీ మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తారక రామారావు ఏ